హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తేజస్ కిచెన్. మీకు ఈ కృష్ణాష్టమి సందర్భంగా అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేయాలో చెప్తానండి. నేను కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం ఏ విధంగా తయారు చేస్తానో చెప్తాను. నేను అటుకులు ఒక కప్పు తీసుకోండి, మెజర్మెంట్కి మీ ఇష్టం వచ్చిన కప్పు తీసుకోండి. హాఫ్ కప్పు బెల్లం సరిపోతుందండి. ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు బెల్లము, పావు కప్పు నీళ్లు పోయండి దాంట్లో. అది కరిగిచ్చి పెట్టేసుకుందాము స్టవ్ మీద. కరిగితే సరిపోతుందండి, పాకం పట్టాల్సిన పని లేదు. బెల్లం కరిగిచ్చి పక్కకు పెట్టేసేసుకుందాము. ఆ విధంగా అంత కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేద్దాం, చల్లబడుతుంది. ఇప్పుడు జీడిపప్పు వేయించుకుందామండి. కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి, జీడిపప్పు, ద్రాక్ష, బాదం పప్పు ఏవైనా వేసుకోవచ్చండి. నేను జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. జీడిపప్పు వేగింది, పక్కన తీసేసుకుందాం కప్పులో. ఇప్పుడు పాలు వేసుకుందాము. తీసేసిన తర్వాత పాలు అనేది గట్టి పాలు తీసుకోవాలండి, చిక్కగా ఉండాలి పాలు. నీళ్లు కలిపిన పాలు పనికిరావండి, నీళ్ళగా అయిపోతుంది పాయసము. గట్టి పాలు తీసుకోండి, చాలా చిక్కగా ఉండాలి అటుకులకు. రెండు కప్పులు వేసుకోండి, రెండు కప్పులు వేసుకోవాలండి. నేను ఒకటిన్నర కప్పు వేసి మళ్ళీ హాఫ్ కప్పు వేస్తాను. పాలు నీళ్ళగా ఉన్నాయనుకోండి చిక్కగా రాదండి పాయసము, నీళ్ళగా వస్తుంది. అందుకు చిక్కని పాలు తీసుకోండి, ఇలాచి పౌడర్ కొద్దిగా. ఇప్పుడు హాఫ్ కప్పు వేస్తున్నారండి. మొత్తం రెండు కప్పులు వేసాను. ఒక కప్పు అటుకులు, హాఫ్ కప్పు బెల్లము, బెల్లంలోనే పావు కప్పు నీళ్లు పోసి కరిగిచ్చేసుకోండి. పాలు రెండు కప్పులు. పాలు బాగా మరిగేటప్పుడు అటుకులు తీసుకున్నాం కదా, ఒక కప్పు వేసేద్దాము. ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి, బెత్తపడతాయి అటుకులు. కొద్దిగా దగ్గర పడుతుందండి, ఉడికిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది. అంత లోపల మనం బెల్లంలో ఏమన్నా కచ్చరా ఉంటుంది కదండి, పుల్లలు అవి ఉంటే వడబోసేసి పెట్టుకుందాము. ఆ విధంగా చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసేసుకోండి స్టవ్, చల్లబడాలి కొద్దిగా. వేడి మీదనే మనం బెల్లం పానకం వేసేసామనుకోండి పగిలిపోతాయి పాలు, అందుకోసమే చల్లబడిన తర్వాత బెల్లం వేసేసుకోవాలి. బెల్లం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళు, అవి వేసుకోవాలి. ఇంకా స్టవ్ మీద పెట్టాల్సిన పని లేదండి, ఇంకా వేసేసి బాగా కలుపుకుందాము. గిన్నెలోకి వేసేసుకోవచ్చు, ఇంకా గిన్నెలోకి వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. బెల్లం అంతా కరిగింది కదండి, అదంతా కలిపేసుకొని రెండు కలిసేటట్లా కలుపుకుందాము. వేడిగా ఉన్నప్పుడు బెల్లం వేసేస్తే పాలు విరిగిపోతాయండి, అందుకోసమే ఆ విధంగా వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జీడిపప్పు వేసాను, మనం వేయించి పెట్టుకున్నాం కదా. కొద్దిగా టైం అయితే అంత కొద్దిగా ఒక 10 నిమిషాలు అట్లా మూసి పెట్టేసినాం అనుకోండి, అటుకులు పాలన్నీ పీల్చుకొని కొద్దిగా చిక్కపడుతుందండి. రెడీ అయిందండి అటుకుల పాయసం. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.